రైతుల కడుపు మంటతోనే ప్రభుత్వం పతనం ఖాయమని చలో కలెక్టరేట్లు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఆది శ్రీనివాస్ హెచ్చరించారు. ఈ రోజు రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరకు కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో చలో కలెక్టరేట్ ముట్టడి నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహం నుండి కలెక్టరేట్ వరకు వెళ్లి ఆందోళన చేపట్టారు. అయితే పోలీసుల అతి ఉత్సాహంపై ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. పోలీసులు అధికారులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని అధికార పార్టీకి తొత్తుగా మారకూడదని హెచ్చరించారు. అనంతరం కలెక్టర్ కృష్ణ భాస్కర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాగుల సత్యనారాయణ గౌడ్, సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు బాలరాజు, చందుర్తి జెడ్పీటీసీ నాగం కుమార్, గొట్టె రుక్మిణి, మండల కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. సమస్యల పైన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు ఈ రోజు అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఓ మహా ప్రదర్శన. కేటీఆర్ గారి నియోజకవర్గంలో కూడా రైతు పొలం కాలుట్లు పరిస్థితి దృష్టిలో పెట్టుకోండి, నష్టపోయిన రైతును గుర్తించి 20 ఎకరానికి ఇవ్వండి. ఈరోజు 2500 సన్న రకాలు వెంటనే కొనుగోలు చేయమండి. ఈరోజు కల్లాలలో దొడ్డు రకం మొదలు పెట్టిర్రు, సన్న రకం మొదలు పెట్టలే ఆగండి అంటారు. రంగు మారుతుంది, సన్న రక రైతు పరిస్థితి పైగొడతలుంటారు. కమ్ముకుంటే పరిస్థితి వెంటనే తేల్చండి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ దండ ద్వారా 2500 క్వింటల్ వెంటనే కొనుగోలు చేసి చెప్పండి. మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. రైతు రుణమూడి మాఫీని వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం. కేంద్రం తెచ్చిన 3 బిల్లులు కూడా వెంటనే రద్దు చేసి రైతును ఆదుకోవాలని, రైతు పక్షాన్ని నిలబడతాం రాబోయే రోజులని మాట సందర్భంగా చెప్తూ, రైతులు కష్టసుఖాలు ఉన్నప్పుడు మేము వెంటనే తప్పనిసరి ఉంటామన్న సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్లందరూ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ మనోధైర్యంగా మనం ముందుకు పోదాం మాట చెప్తా ఉన్నా. ప్రజల పక్షాన్ని రైతుల పక్షాన్ని నిలబడి ముందుకు పోతాం. ఎన్ని ఘటనలు ఎదురైనా ఎన్ని ఎదురైనా ప్రజల పక్షాన్ని నిలబడదాం అని చెప్తా ఉన్నా. అందరూ నమస్కారం.